దోషంతో పాటు ఇతర గ్రహ దోషాలు కానీ అలాగే దీర్ఘకాలిక రోగాలతో సతమతమయ్యే వారికి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలున్నాయి వాటిలో మొదటిది తిరుచెద్దూర్ తిరకాసురుడు సురపద్మ అని రాక్షసులను చంపబోయే ముందు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ క్షేత్రంలో విడిది చేసి పరమశివుడిని పూజించినటువంటి పవిత్రమైన క్షేత్రం ఈ క్షేత్రం తమిళనాడులో తిరువెన్నేలై నుండి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉంది అద్భుతమైన ఆలయం ఇది ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మసురుడు అని రాక్షసుడు పోస్తే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాడిని చంపి ఆ రాక్షసుడి కోరిక మేరకు వాడిని రెండు భాగాలుగా చేసి ఒకటి కుక్కుమటుగా మరొకటి నెమలిగా స్వామివారు తీసుకున్నారని పురాణాలు చెప్తున్నాయి అలాగే తిరుచందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు అంటే అంత అందంగా ఉంటారన్నమాట తారకాసుర మరియు సూర పద్మ అనే రాక్షసులను సంహరించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ నుండే బయలుదేరారు అందుకే ఇక్కడ స్వామి తన ముద్దులోలికే రూపంతో పూర్తి ఆయుధాలతో దర్శనమిస్తారు ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి వారి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి సముద్ర తీరంలో శక్తివంతమైన సుందరమైన దివ్యక్షేత్రమైంది ఇది ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంతో అద్భుతంగా ఉంటుంది అది తప్పకుండా చూసి తీరాలి లో ప్రత్యేకంగా ఈ తెరుచందూర్లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైంది ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన విభూతి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రు భూత పేత బాధలు ఉండవు అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు కూడా నయమవుతాయి